హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక భయానక హర్రర్ ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, ఒకరోజు నైట్ టైం అనుకుంటా ఫ్రెండ్స్, బాగా ఎండాకాలం, అక్కడ ఊరి చివర బంగ్లాలో ఇంటికి కొంచెం దగ్గరగా ఒక పెద్ద చెట్టు, ఏం చెట్టు గుర్తులేదు కానీ ఒక చెట్టు, ఊరి చెట్టు ఉండేది ఫ్రెండ్స్. ఆ రోజు రాత్రి ఎందుకో నిద్ర రాక అటు ఇటు తిరుగుతూ బయట ఉన్నాను. ఆ టైం ఎంతైందో చూసుకోలేదు. ఉండేట్టుండి ఆ చెట్టు కింద ఒక ఆమె ఉయ్యాల కట్టి ఒక పాపను ఉయ్యాలు ఊపుతోంది. ఇదేం విచిత్రము, అక్కడ ఆ టైంలో ఎవరేమే అనుకుంటూ అలాగే చూస్తుండిపోయాను. ఉన్నట్లుండి ఆమె జుట్టు విరబోసుకొని అట్లే ఉయ్యాలకు ఇలా ఉంగుతూ ఆ పాపను అలా పైకి ఎత్తుతూ అట్లా పైకి ఏం భయం లేకుండా ఆ పాపను అట్లా ఎత్తుతూ ఉంది. ఇదే విచిత్రము, ఆ పాప కూడా ఏం భయపడ్డాలా, ఈ దయ్యం ఎందుకు ఏమెందుకు అలా చేస్తుంది అనుకుంటూ ఈమె ఖచ్చితంగా దయ్యమే అనుకుంటున్నాను. అంతలో ఒక ఇంకొక దయ్యం వచ్చి అక్కడికి అలా జుట్టు విరబోసుకొని ఆ ఉయ్యాల దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. వచ్చి ఆమె జుట్టు పెరుగుతుంది. నాకేంది ఏంది భయది, ఇది ఒక దయ్యం వచ్చేసి ఇంకో దయ్యం జుట్టు పెరుగుతుంది. అలా చూస్తుండిపోయాను. ఎందుకో భయం వేసింది, వల్లంతా చూద్దాం అనిపించింది. చూస్తే ఈ మాత్రం ఉయ్యాల సగం వరకు ఆకారాలు ఉన్నాయి, కింద కాళ్ళు మాత్రం ఏమీ కనిపించట్లా, తెల్లటి చీరలు కట్టుకొని కాళ్ళు తేలియాడుతూ కనిపించసాగాయి. నాకు ఉన్నట్టుండి గుండెలు భయం చొరబడిపోయింది. ఒళ్ళంతా చెమటలు పట్టి నోట మాట రావడం లేదు. ఇంట్లో మా వాళ్ళు ఉన్నారు, చెప్పాలని ఎంత ప్రయత్నించినా నోరు రావడం లేదు. అంతలో ఉన్నట్టుండి ఒక దయ్యం చేతిలో కోడి ఉంది. నాకు ఏ ఎలా వచ్చింది ఏమి చేతిలోకి అనుకుంటూ దయ్యం తెలిసిపోయింది. సగం అట్లా సగం ఇట్లా ఉండేసరికి అలా ఆ దయ్యం కొంచెం పైకి ఎగరేసుకుంటూ భయంకరంగా నవ్వుతూ జుట్టు విరబోసుకొని అలా చేస్తుంది ఫ్రెండ్స్. భయంతో ఇంట్లోకి పరిగెత్తాను, ఒళ్ళంతా చెమటలు పట్టసాగాయి. బాయ్ ఫ్రెండ్స్, ఈ రియల్ హారర్ మీకు నచ్చినట్లయితే లైక్.